తోడే ఉండునగాక ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఆయన మీకు ఇచ్చుచున్న వాగ్దానము బహుశ్రద్ధగా వినండి యోహోను సువార్త పది అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని చదువుతున్నాను నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును రైతుల ప్రభువు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నా గొర్రెలు నా స్వరము వినును అవి నా మాటలు వింటాయి నా స్వరాన్ని వింటాయి విని గ్రహిస్తాయి నేను కూడా వాటిని ఎరుగుతును నా ప్రియ దేవుని బిడ్డలారా అనేక గొర్రెలు గుంపులు గుంపులుగా కలిసి పెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తుంటాం వివిధ దొడ్లలో ఉండే గొర్రెలన్నీ రోడ్డు మీదకు వచ్చినప్పుడు అన్నీ కలిసిపోతాయి కానీ మీకు విషయం తెలుసా అవి సాయంకాలపు వేళలో వాటి యొక్క కాపరి ఎవరైతే ఉన్నారో ఆ కాపరి యొక్క స్వరమును బట్టి వెళ్ళి విడగొట్టుకోకుండానే అవి విడిపోయి వాటి వాటి దొడ్లలోనికి వెళ్తాయి అలాగే ఈ లోకంలో ఉదయం లేచి సాయంత్రం వరకు ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో ఏదో చేతి పనుల కోసమో జీవనయానంలో జీవిత యాత్రలో అనేక మంది మనుషులతో మీరు కలిసి తిరుగుతూ ఉన్న మీరు మిమ్మును కాపాడుతున్న యేసు యొక్క ఆ ప్రశస్తమైనటువంటి స్వరమును అర్థం చేసుకొని ఆ ప్రశస్తమైన స్వరమును ఆలకించి ఆ స్వరము యొక్క ప్రత్యేకతను మీరు గుర్తించి ప్రభువు దగ్గరకు వస్తూ ఉన్నారే ప్రభుతో బ్రతుకుతున్నారే దినము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారే మీరు అనుకుంటున్నారేమో ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాము మరి ఆయన మా మొరవి వింటున్నాడో లేదో ఆయన నన్ను చూస్తున్నాడో లేదో అని నీవు అనుకుంటున్నావా నీకున్న శ్రమలను బట్టి కలిగిన పరిస్థితుల ఇబ్బందులను బట్టి మీరు అట్లా అనుకుంటున్నారా అయితే నా ప్రభు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు నా ప్రభువే కాదు మీ ప్రభువు మన అందరి ప్రభువు మన రక్షకుడు యేసు ప్రభు అంటున్నారు నా గొర్రెలు నా స్వరము వింటాయి నేను వాటిని ఎరుగుదును అర్థమైందా ఈరోజు దేవుని వాగ్దానం మీకోసమే మీరు దేవుని మాట వింటున్నారు దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు ఆయనకు మీరు తెలుసు కాబట్టి ఏమంటున్నాడు ఆయన వాటి కొరకు నా ప్రాణం పెడుతూ ఉన్నాను అన్నాడు గుర్తుపెట్టుకోండి మీకోసం యేసు ప్రభు వారు తన విలువైన ప్రాణాన్ని బలిగా అర్పించాడు నీ జీవితంలో బహు శ్రద్ధగా నీవు అర్థం చేసుకున్నట్లయితే నీకు కావలసిన ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు గాఢాంధకారపు లోయలలో పడి నీవు వెళుతూ ఉన్నా ఎవ్వరూ నన్ను పైకి తీసుకురాలేరు అన్నంత ఇబ్బందికరమైన అట్టడుగు స్థాయిలోకి నీ వెళ్ళిపోయిన కీర్తనాకారుడిని గొప్ప స్థాయికి నడిపించిన ఆ ఏసయ్య కాపరిగా ఉన్నాడు అందుకనే కీర్తనాకారుడు ఇలా అంటాడు నా కాపరి నాకు లేమి కలగదు అదే దేవుడు ఇప్పుడు అంటున్నాడు నీతో నిన్ను నేను చూస్తున్నాను నువ్వు నాకు తెలుసు అని మీ గురించి చెప్తున్నాడు కాబట్టి మీరు ఏ దేనికి కంగారు పడక్కర్లేదు ఈరోజు నుండి దేవుడు ఆయన మీకు తోడుగా ఉండి ఆయనే కాపరిగా ఉండి ఆయన మీకు మంచి పుష్టికరమైన మేత దొరుకునట్లుగా అనగా ఆరోగ్యము రాబడి అమూల్యమైనటువంటి ఆశీర్వాదము రోజు దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఆయనే మీ కాపరి ఈ వాగ్దానాన్ని తీసుకోండి అవును ప్రభా నువ్వు నన్ను చూస్తున్నావు నీకు వందనాలు నేను నీ మాట వింటున్నాను నీకు స్తోత్రాలు నాయన మరి నీ గొర్రెను కదా నేను కంపల్లో చిక్కుబడిపోకుండా ఎక్కడో గొంతుల్లో పడిపోయి పైకి రాలేని పరిస్థితుల్లో నేను ఉండకుండా ప్రభ చక్కని పచ్చిక గల బయళ్ళలో నన్ను నడిపించబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా అని ఈరోజు తీర్మానం చేసుకుంటే ఈ ఆశీర్వాదం ఈ రోజు నుండే నీకు మొదలవుతుంది మరి చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ తండ్రి ఈరోజు నీ బిడ్డలు మీ వాక్యపు వాగ్దానాన్ని స్వీకరించి ఈ వాగ్దానాన్ని వారి హృదయంలో దాచుకొని ఆయన మీరు కాపరిగా ఉండగా మీ దొడ్డిల్లో చేర్చబడిన గొర్రెలుగా ఈ బిడ్డలు ఉండి మంచి కాపరి మేత శ్రేష్టమైనటువంటి మేతతో తన గొర్రెలను మేపి బలహీనమైన వాటిని వాటి గాయములను కట్టి నడవలేని వాటిని భుజముల మీద పెట్టుకొని మోసి వాటిని బాగు చేసి నడిపించే ఈ లోకపు కాపురులను మేము చూస్తున్నాం అంతకంటే గొప్ప కాపరివి నీవు నీవు నీ బిడలకు తోడుగా ఉండి ఈరోజే ఇది మొదలుకొని నీ పిల్లలకు మీరు కాపరిగా ఉండి మీ ఆత్మశక్తితో నడిపించమని ఏస్తు నామమ్మను వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ దేవుడు రోజు మీకు తోడై ఉన్నాడు ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు నడిచేది మీరు కాదు ప్రభువే నడిపిస్తున్నాడు ఈరోజు మీకు శ్రేష్టమైనటువంటి అమూల్యమైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ